ప్రకటన గ్రంథం 3:14 దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. లవదకయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయబో, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడును, చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు. దేవుడు ఈ సంఘంతో అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. నువ్వు వెచ్చగా ఉన్నా బాగుంటుంది, చల్లగా ఉన్నా బాగుంటుంది, కానీ నువ్వు నులివెచ్చనిగా ఉన్నావు. ఈరోజు అనేక మంది క్రైస్తవుల సంగతి అలాగే ఉందండి, వెచ్చగా లేరు, చల్లగా లేరు. నువ్వు వెచ్చగానైనా నువ్వు లేవు, చల్లగా నేను లేవు, కాబట్టి నేను నా నోట్లో నుంచి నిన్ను ఏం చేస్తాడంట, ఉమ్మివేయబోతున్నాను. బా, నులివెచ్చగా ఉన్నా కూడా ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఎక్కడున్నాం, ఆయన నోట్లో ఉన్నాం. ఇంకా మనకి ఛాన్స్ ఉంది, ఇంకా మనకి దేవుడి కృప ఉంది. నీవు నిలువెచ్చని స్థితిలో నీకు దిగజారిపోయినా, నువ్వు ముప్పు తిప్పలు పడుతూ నానా కష్టాలు పడుతూ శ్రమల పాలైపోయినా, నీవు దేవుణ్ణి ధిక్కరించి దేవుణ్ణి కాదని నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా, ఇంకా ఓర్చుకుంటున్నాడు, ఇంకా సహిస్తున్నాడు, ఇంకా ఊసేయకుండా వాంతి చేసుకోకుండా, తమిళ బైబిల్లో ఉంది వాంతి పన్నెడువే అని అన్నాడు, అంతే నిన్ను వాంతి చేసేసుకుంటాను, బ్యాక్ట చూస్తారా సరే, అలా వాంతి చేసేస్తాను అన్నాడు. ఇంకా దేవుడు వాంతి వచ్చేవాడు, వాంతి నోట్లో ఉంటే ఎంత కష్టమో తెలిసిన వాళ్ళకి, మనం బిగబట్టుకుంటారు కదా ఏ బస్సులు అన్న ఉంటే, దేవుడు నీ కోసం నిన్ను వాంతి చేస్తే ఇంక మళ్ళీ ఎందుకు పనికిరావని నిన్ను అలాగే భరించుకుంటూ ఉంటే నీకే మాత్రము గ్రహింపు లేదు. ఇలాంటి సభల్లో ఒకవేళ ఇదొక నీకు ఫైనల్ హెచ్చరిక, చివరి హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడేమో. ఎంతో కాలం నుంచి నీవు నామకార్థ స్థితిలోనే ఉన్నావు, వేషధారణ క్రైస్తవుడిగానే ఉన్నావు, సగం సగం క్రైస్తవుడిగా ఉన్నావు, శరీర సంబంధమైన విశ్వాసిగానే ఉన్నావు. దేవుడిని విడిచిపెట్టేయాలనుకుంటున్నాడు, కానీ ఇంకొక హెచ్చరిక ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొకసారి ఈ వ్యక్తిని కనికరిద్దాం అని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దయచేసి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకునండి, నులివెచ్చని స్థితిలో ఉంటే నిన్ను వాంతి చేసేస్తానన్నాడు. 17 అండి, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడువును, దిగంబరుడువును అయి ఉన్నామని ఎరుగక నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవ లేదని చెప్పుకొనుచున్నావు. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడవు, ఇంకేమన్నాడండి, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నాకేమి కొదుగులేదు, నాకు ధనముంది, నాకు చదువు ఉంది, నాకు ప్రార్థన చేసే పాస్టర్ గారు ఉన్నారు. ఈ రోజులు ఇదొకటి, మాకేం పర్వాలేదు, పాస్టర్ గారు ఉన్నారు, మాకు ఏం చేస్తారు పాస్టర్ గారు, ప్రార్థన చేస్తారు మా కోసం, మేము పాస్టర్ గారు వేరే పని లేదా, ఇంకేం పని ఉంది, మేము టీవీ క్లబ్ మెంబర్గా చేరాం కదా, పాస్టర్ గారికి వేరే పని ఏముంది, నెలలో 100 రూపాయలు పంపడం మా పని, మాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ శ్రమ వచ్చినా ప్రార్థన చేసే పని ఆయన పని. అవునా, అవునా, నీకోసం 100 మంది పాస్టర్లు ప్రార్థన చేసినా నువ్వు మోకరించి ప్రార్థన చేసుకోకపోతే, నీ హృదయం దేవునితో సరిగా లేకపోతే నీకు దేవుని రాజ్యంలో పాలు పంపులు లేవు. భక్తి వ్యక్తిగతమైందండి, బోధకులమైన మేము మిమ్మల్ని ప్రభు దగ్గరకు నడిపించటం కొరకే కానీ మీ పక్షంలో ఉండి మీకు దేవునికి మధ్యవర్తిగా ఉండడానికి కాదు. బైబిల్ చెప్తుంది దేవునికి నీ నరుడికి నీ మధ్యవర్తి ఒక్కడే, ఎవరైనా మా పాస్టర్ గారా, క్రీస్తు యేసు అను, ఆయన దగ్గరకు వెళ్ళండి. నేను మా సంఘంలో కానీ సభలకు వచ్చిన వారికి కానీ నేర్పించేది ఒక్కటేనండి, మీకు మీ దేవునికి సంబంధం ఉండాలి, మీరు మీ దేవునితో మాట్లాడుకునే అనుభవం పొందాలి, మీ హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవునితో సరిచేసుకోవాలి, మీ సమస్యల కొరకు దేవుని సందులో పశ్చాత్తాపపడాలి, మీ అవసరతల కొరకు దేవుని సందులో మోకరించి ఆయన నామంలో అడిగి పొందుకోవాలి. ఒకవేళ ఒక భారం, ముయ్యలేని భారం నీకుంటే
అలాంటి బోధకులు మీ పక్షంలో మీతో పాటు కలిసి ప్రార్థించడానికి ఉన్నాం కానీ, మీకు చెయ్యొద్దనించడానికి ఉన్నాం కానీ, మీ పక్షంలో మేము ప్రార్థించి మిమ్మల్ని పడుకొని నిద్రపోమని చెప్పడానికి కానే కాదు. దరిద్రుడవు దిక్కుమాలినోడివి అని ఎరుగక ఏమంత మన బ్రతికి ఏంటండి, మన బ్రతికి ఏంటంత పెద్ద, నేను ఎంఏ చదివా, నువ్వు బిఏ చదివా. ఓ రోజు ఇలాగే ప్రసంగం చేస్తుంటే, ఓ ఏమని వస్తున్నా, ఓ తాగుబోతూ నరకడికి వెళ్ళిపోతావు అంటే ఓ తాగుబోతాడు అప్పుడే వెళ్తున్నాడంట. అడే ఎవడు రాడు నన్ను విరుతున్నాడు అంటే పక్కన నుండి చెప్పాడు, నిన్ను కాదులేవయ్యా వాళ్ళు ఏదో పాస్టర్ గారు ప్రసంగం చేసుకుంటున్నారు అంటే మళ్ళీ ఈయన ప్రసంగంలో వస్తుందంటే, ఏ అరకరం పొరం ఉంది అనుకుంటున్నావా, నీ అరకరం నీ అమ్మటి రాదు అంటే వాడికి సరిగ్గా అరకరం ఉందంట. అదిగో నన్ను కాదంటావు, నాన్న గురించే చెప్తున్నాడు, ఇవాళ ఈ పాస్టర్ గారు బుర్ర పగల కొడతాడు నేను అని చెప్పి అక్కడి నుంచి జోరుగా పరిగెత్తుకుంటుంది. వచ్చి ఆ రోజులు ఇలా కాదు, పందిర్లు ఉండేవి, ఏంటది బొంగులు పెట్టి తాటాకులు పెట్టి పందిర్లు వేసేవారు కదా, కింద వరిగడ్డ వేసేవాళ్ళు, పైనేమో తాటాకులు పందిరు ఉండేది. భలే ఉంటుంది ఆ మీటింగ్, డ్రమ్ ఉంటాయి, ఇవన్నీ ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉండవు, పెద్ద డ్రమ్ ఒకటి డబ్బక 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 కొడతాం అంతే. దగ్గరకు వచ్చి ఆ పందిరిలో ఒక ఎదురు బొంగు తీసి కొట్టడానికి దగ్గరకు వచ్చేసాడట. కూర్చున్న వాళ్ళందరూ గుండెలు కరిగి అడిలిపోతున్నారు, ఏమైపోతారో అని. నాన్ను గురించి చెబుతావా నువ్వు అని దగ్గరకు వచ్చినోడు ఎత్తిన ఎత్తినోడు డబాన్ల కింద కోలబడి, నన్ను అడు విరిగిపోయిందో, నన్ను అడు విరిగిపోయిందో, నన్ను ఎవరో కొట్టారో అని ఎడుతున్నాడు అంటే, ఆ పాస్టర్ గారు ప్రసంగం ఆఫ్ చేసి కిందకి వెళ్ళి ఏమైందయ్యా అంటే, అయ్యా నన్ను గురించి చెప్పావని కోపం వచ్చింది, నిన్ను కొడదామని వస్తే నన్ను ఎవడో కొట్టాడు, నన్నంటే రగ్గొట్టాడు, లేవలేకపోతున్నాను అంటే మళ్ళీ ఈయన ఆయన కోసం ప్రార్థన చేసి ముందు లైన్లో కూర్చోబెట్టి వాక్యం పూర్తిగా వినిపిస్తే ఆ రాత్రి అతను మౌరు మనసు పొందిన తర్వాత ఆయన ఒక పాస్టర్ అయ్యాడు. ఏమండి, ఈరోజున మనుషులకి స్వచ్ఛమైన హృదయాన్ని బద్దలగొట్టే పాపాన్ని బయటపెట్టే సందేశాలు అక్కర్లేదు. నువ్వు దరిద్రుడు దిగంబరుడు అంటే లేచి వెళ్ళిపోతారు అంతే. దేవుని బిడులారో మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక, పొందుకోండి ఆత్మ పొందుకోండి, నేను జేబులో ఉన్నట్టు ఆత్మ పరిశుద్ధాత్మ జేబులో ఉన్నట్టు పొందుకో 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 అంట డబాల్ 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 కింద పడిపోతుంటే వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఏమొచ్చింది ఏమొచ్చింది, ఎందుకలా మోసపోతున్నారు నాకు అర్థం కావట్లేదండి. ఏమొచ్చింది, పడిపోయిన వాళ్ళని లేపమని ప్రభు చెబితే నిలబడ్డ వాళ్ళని పడగొడతారేంటండి పాస్టర్ గారు. దేవుడు నన్ను క్షమించను గాక, పాస్టర్ గారిని విమర్శించడానికి నేను ఇక్కడ లేను, నాకే ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. నేను కూడా కొంతమంది ప్రార్థన చేస్తున్నాడు పడిపోతారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు పడిపోతారు, పడిపోయిన తర్వాత వాళ్ళకి ప్రార్థన చేసి ఆ దెయ్యం వెళ్ళగొట్టి వాళ్ళని లేపుతాం, మళ్ళీ లేపి వాళ్ళ పేరు అడిగి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళని ప్రార్థన చేసి వాళ్ళకి మీద దేవుని కోసం నమ్మకం ఉండమ్మా అని చెప్పి చక్కని నడిపించి తీసుకెళ్తాం. ఈ పడిపోయిన వాళ్ళని లేపింది కూడా చూపించరు మనవాళ్ళు. ఏంటండి, పరిశుద్ధాత్మ ముఖ్యం కాదు, పరిశుద్ధాత్ముడు ఉన్న వచ్చిందా వచ్చిందా అంటే ఏంటి, వచ్చేది పోవటానికి ఏదన్నా ఫిట్సా, పరిశుద్ధాత్మ వస్తానికి పోవటానికి ఏమన్నా మోర్చవేదా అండి, కాదు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ వచ్చిందా అనకండి ఎప్పుడు కూడా, దయచేసి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అంత చౌకబారు వారు కాదు, ముగ్గురు ఒకటే. నేను వెళ్ళి ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను, ఆయన వచ్చి పాపముని గురించి నీతిని గురించి తీర్పును గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఒకడి మీదకి వచ్చినప్పుడు వాడి పాప హృదయాన్ని చూసుకొని పశ్చాత్తాపడతాడు, ప్రభు యొక్క గొప్పతనాన్ని చూసుకొని ఆదరణ పొందుతాడు, రాబోయే ఉగ్రతను తీర్పును చూసి భయపడి తన హృదయాన్ని సరిచేసుకుంటాడు. అది పరిశుద్ధాత్ముడి పని. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది, అతని జబ్బులు తీయటం కాదు, అతని నవనాడుల్లో ఉన్న పాప స్వభావం నుంచి అతనికి విడుదల కలుగజేస్తుంది. పరిశుద్ధాత్ముడు లేకుండా మారు మనసు పొందే అవకాశం లేదండి, కొత్తగా రావటమేమి కాదు అక్కడ. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా యేసు క్రీస్తు ప్రభు అని ఎవడు ఒప్పుకోడు అని బైబిల్ చెప్తా ఉంది. పరిశుద్ధాత్మను నింపుదల అన్నది ఉన్నది కాదంటం లేదు, కానీ అది ఒక వ్యక్తి పరిపూర్ణతకు నడిపించుటకు పరిశుద్ధాత్ముడు మనకు తోడున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు, కానీ ఆత్మ మన పక్షములో ఉండి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మనం ప్రార్థించినట్లుగా సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చినోడు ప్రార్థన చేస్తాడండి. పరిశుద్ధాత్మను కలిగిన వాడు పరిశుద్ధుడిగా జీవిస్తాడు, పరిశుద్ధాత్మను కలిగిన వాడు జయశీలుడిగా ఉంటాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన
దేవుని కొరకు ప్రజ్వలించే జ్వాలగా జీవించే క్రైస్తవుడిగా ఉన్నావా, లేక చల్లారిపోయినా, నామకార్థ స్థితికి దిగజారిపోయినా, శరీర కార్యాలకు చూటించి దేవుని భక్తిని యుక్తిని కలిపేసి దేవుని కేవలం స్వలాభం కొరకు వెంబడించేవారిగా ఉన్నావా? పౌలు అన్నాడు, ఈ జీవితకాలం మట్టుకు ఈ జీవిత సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే మనం దేవుణ్ణి వెంబడించేవారిగా ఉంటే ఈ లోకస్తుల కంటే మనం దౌర్భాగ్యులుగా ఉంటాం. యేసుక్రీస్తుని నమ్ముకున్నది జబ్బులు పోవడానికి బాధలు తీరడానికి కాదండి, నిత్య నరకము నుండి తప్పించబడడానికి, శాశ్వతమైన పరలోక రాజ్య వారసత్వాన్ని పొందడానికి. ఈ రాత్రి దయచేసి ప్రభు రాకడ అతి సమీపంగా ఉందన్న విషయం మనం గుర్తించి మన స్థితిని మనం గ్రహించి పశ్చాత్తాపడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. నిలువెచ్చని స్థితిలో ఉన్న నిన్ను ఉమ్మివేయకముందే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి నీ పాపముల కొరకు పశ్చాత్తాపడి దేవుని కొరకు సాక్షిగా జీవించు. నేను అబద్ధమాడను క్రైస్తవుణ్ణి, నేను మోసం చెయ్యను, నేను దొంగ సంతకం పెట్టను, నేను లంచం పుచ్చుకోను, నాకు వడ్డీ అక్కర్లేదు అని చెప్పగలవా? నేను సినిమాలకు రాను, నేను సిగరెట్ ముట్టను, మద్యం జోలికి నేను రాను, పరస్త్రీని మోహపు చూపుతో చూడను అని చెప్పగలవా? నేను ఇంకొకరికి అన్యాయం చేయను, నేను ఇంకొకరికి ద్రోహం చేయను, నేను ఇంకొకరి గురించి చెడుగు మాట్లాడను, పాపంలో పడిపోయిన వాడిని చూసి పక్కపక్క నవ్వను, నేను దేవుని బిడ్డను, నా చేతనైతే అతనికి చేతినిచ్చి లేవనెత్తుతాను అని చెప్పగలవా? యేసయ్య బిడ్డలంటే ఏంటండి, ఏంటండి, ఎలా ఉంటారు? నిన్ను చూసిన వారు క్రీస్తును నీలో చూడాలి. క్రైస్తవులనే మాట ఎలా వచ్చిందో తెలుసా? క్రీస్తును పోలే వీళ్ళు జీవిస్తున్నారని ఆంతియోకియాలో ఉన్న శిష్యులను చూసిన వారు, క్రీస్తును కలిగిన వారు, క్రీస్తులాగా బతికేవారు అని క్రైస్తవులను పేరు పెట్టారు. కానీ ఇది ఒక కులమో మతమో జాతో కానే కాదు. అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు, అన్ని దేశాల వారు ఈ రోజున యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. వారి జీవితాల్లో వ్యత్యాసం కనపడాలి, వారి జీవితంలో పరిశుద్ధత కనపడాలి, వారి జీవితంలో నిర్మలత కనపడాలి, వారి జీవితంలో క్రీస్తు కనపడాలి. ఎంతమంది ఈ రోజున చెప్పగలం నేను యేసయ్యలాగా ఉండాలని ఆశపడుతున్నానండి, నేను క్రీస్తు కొరకు నిక్కచ్చైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలని ఆశపడుతున్నానండి అని ఎంతమంది ఆశించగలరు, అసలు కోరుకోగలరు? ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీకున్నదాన్ని బట్టి నువ్వు అతిశయపడకు, నీ దిశమలను కప్పుకోవడానికి నేనిచ్చు తెల్లని వస్త్రాన్ని తీసుకో, నీకు సరిగా కనబడటానికి నేనిచ్చే కాటుకను తీసుకో, నేను సిద్ధపరిచిన నా రాజ్యం కొరకు నీవు సిద్ధపడినట్లుగా నేనిచ్చు రక్షణ వస్త్రాన్ని ధరించు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో పాపములు పాపములు చేస్తూనే పైకి క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, బోధకుడిగా, సండే స్కూల్ టీచర్గా, క్వైర్ మెంబర్గా, ఏమంటే ఎన్ని ఎంతమంది ఈ రోజున మంచి విశ్వాసిగా చలమణి అయిపోతున్నావే కానీ నువ్వు ఎవరినైనా మోసగించగల కానీ నువ్వు కూర్చుంట లేచుట, నువ్వు పడుకుంటూ, నువ్వు నడవటం, నీ నడక, నీ పడక, నీ సమస్తము ఎరిగిన దేవుని నీవు మోసగించలేవు. మాట నీ నోటికి రాకముందే నీ మనసు ఎరిగిన దేవుని నీవు మోసగించలేవు. చీకటిలో దాక్కున్న చీకటి చీకటిగా లేని దేవుని కనుల ముందు నీవు దాగలేవు. ఎంతకాలం నామకార్థ క్రైస్తవులుగా, నులివెచ్చని క్రైస్తవులుగా, చల్లారిపోయిన క్రైస్తవులుగా, పేరుకు మాత్రం క్రైస్తవులుగా జీవిస్తాం? రోషం తెచ్చుకుందాం. ప్రభు త్వరలో రాబోతున్నాడండి, త్వరలో రాబోతున్నాడు. ప్రపంచ స్థితిగతులన్నీ ప్రభు రాకడను గుర్తు చేస్తున్నాయి. దేవుడు చెప్పిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి. అక్రమం విస్తరించిపోయింది, విశ్వాసం కనుగొనలేకపోతున్నాం, ప్రేమ చల్లారిపోయింది, ఏర్పరచబడిన వారిని కూడా మోసగించుటకు అబద్ధ ప్రవక్తల నీకులు ప్రవేశించి ఉన్నారు. యేసునామంలోనే బోధిస్తారు, యేసునామంలో అద్భుత కార్యాలు చేస్తారు. మోసపోకుడి, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేకపోతే నీ జీవితంలో ఎన్ని స్వస్థతలు నీవు పొందినా, నీకు ఎన్ని మేలులు జరిగినా, దేహ సంబంధమైన లోక సంబంధమైన ఎన్ని మేలులు నీకు కలిగినా, నీ హృదయములో పరిశుద్ధత లేకపోతే పరలోక రాజ్యానికి నీవు వెళ్ళలేవు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనా సమయంలో పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతమైన కార్యాన్ని నీ అంతరంగంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ స్థితిని నీకు జ్ఞాపకం చేసి నీవు ఏ రీతిగా దేవుని దృష్టిలో ఉన్నావో నిన్ను నీవు ఎరుగునట్లుగా నిన్ను సర్వసత్యములోనికి నడిపించుటకు పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. అతి శ్రేష్టమైన సమయం ఇది.
ప్రభువు నిన్ను దర్శించే సమయం ఇది, నిన్ను ఉమ్మివేయకుండా నిన్ను వెలిగించే సమయం ఇది. నీవు ఎన్నో సంవత్సరాలుగా సాతానికి భయపడిపోయి లోబడిపోయి దాస్యమనే కాడి కింద నలిగిపోతున్నావని ఎరిగిన ప్రభువు నిన్ను విడిపించడానికి పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తున్నాడు. నీకు ఒక చివరి అవకాశమేమో, ప్రభు నిన్ను ఉమ్మివేయక ముందే ప్రభు పాదాలు పట్టుకుంటే నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు, ఆయనతో కూర్చుండే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. సహోదరుడు సహోదరి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఇదే చివరి అవకాశం, ఇదే చివరి అవకాశం. నేను పాపిని ప్రభువా, నేను దుష్టుని నాయన, నేను అపవిత్రమైన కార్యాలకు చోటిచ్చానయ్యా, మనుషులకు ఎవరికి తెలియదు అనుకున్నానే కానీ రహస్యమైన పాపాలకు చోటిస్తున్నానయ్యా, ఎవరికి తెలియకుండా అంతరంగం నిండా గబ్బు పెడుతుంది నాయన, తండ్రి జీవితమును పోడు చేసుకుంటున్నానయ్యా, నాయన నన్ను క్షమించయ్యా, నన్ను ఉమ్మేయొద్దయ్యా, నన్ను ఉమ్మివేయొద్దయ్యా, నువ్వు నన్ను ఉమ్మేస్తే నాకు దిక్కు లేదు, నాకు గతి లేదు, నేను దౌర్భాగ్యుడి దరిద్రుడు అయిపోతానయ్యా, నిత్య నరకానికి పోవలసి వస్తుందయ్యా, అగ్ని గంధకములతో అల్లాడవలసి వస్తుందయ్యా, అయ్యా నన్ను క్షమించు నాయన, నేను నమ్ముచున్నాను నీవు నా కొరకు సిలువలో మరణించావని, నేను నమ్ముచున్నాను మరణమును మరణము ద్వారా జయించావని, నేను నమ్ముచున్నానయ్యా నీవు నా కొరకు సిలువలో ప్రాణమిచ్చావని, నేను నమ్ముచున్నానయ్యా నీవు త్వరలో రారాజుగా రాబోతున్నావని, నన్ను క్షమించు నాయన, నన్ను మార్చు ప్రభువా, ఈ భూలోకంలో నేను నీ సాక్షిగా జీవిస్తానయ్యా, పరిశుద్ధిగా జీవిస్తానయ్యా, ప్రభు బిడ్డగా జీవిస్తానయ్యా, నా చేతగాటం లేదు నాకు సహాయం చేయయ్యా, నా చేతగాటం లేదు నాకు సహాయం చేయనాయన, ఎన్నోసార్లు జీవిస్తానన్నానే కానీ నేను పడిపోతున్నానయ్యా, నా సొంత శక్తితో నేను జీవించలేనని గ్రహించుకుంటున్నాను ప్రభువా, నా చేయి పట్టుకో తండ్రి, నన్ను నడిపించు నాయన, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా, ఏ గుండెల్లో నుంచి ఏ మూలిగి వినపడుతుందో చూడయ్యా, ఏ రోదన వినపడుతుందో చూడయ్యా, ఎన్నోసార్లు నీ మాటలు వింటూ నీ బిడ్డలను చెప్పుకుంటూ సాతానికి లోబడిపోయిన వారిని చూడయ్యా, ఇక్కడి నుంచి నేను నీకోసం బ్రతుకుతాను అని నీకు మొర పెట్టుకుంటున్న వారిని, అప్పగించుకుంటున్న వారిని చూడు నాయన. ఎంతకాలం మమ్మల్ని మేము మోసగించుకొని మేము బాగానే ఉన్నామలే అనుకుని నష్టపోతున్నామే, ఈ సమయంలో సాతాను బంధకములలో ఉన్న ప్రతి వ్యక్తిని నజరేయుడు యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. త్రాగుడని దురభ్యాసానికి బానిసై బయటపడలేక విముక్తి చెందలేక విసిగిపోయిన వారిని నజరేయుడు యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. లోకాన్ని నమ్ముకొని పాపాన్ని నమ్ముకొని మోసపోయి పాపము మానలేని కళ్ళులతో పాపపు అలవాట్లను మానలేని స్వభావములతో కట్టబడిన ప్రతి వ్యక్తిని నజరేయుడు యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన, విడుదల చేయించున్నాము తండ్రి. ఆవరణలో ఉన్నవారెవ్వరు నిత్య నరకానికి పోకూడదయ్యా, ఉమ్మివేయబడకూడదు నాయన, ప్రతి ఒక్కరూ నీ పాదాలు పట్టుకొని నీవిచ్చే నూతన జీవితాన్ని కలిగి ఈ లోకంలో నీ సాక్షులుగా వక్రజనం మధ్య జ్యోతులుగా ప్రకాశించటకు సహాయం చేయి తండ్రి. మేము దరిద్రులము కాదని, దిక్కుమాలిన వారిమి కాదని, దౌర్భాగ్యులము కాదని, మేము క్రీస్తు రక్తములో కడగబడిన వారిమని, నీతిమంతులుగా తీర్చబడిన వారిమని, పవిత్రపరచబడిన వారిమని గుర్తించి నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. నీ ఆత్మను కార్యాలను చూచుటకు, నీ వాక్యమును నీ సన్నిధిని అనుభవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడివచన మనందరికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.